చిన్నగా అడుగులు వేస్తూ ఒకరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేస్తామని నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఈ కృష్ణమూర్తి కుటుంబం కోట్ల కుటుంబం అంతే కాకుండా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా డోన్ పట్టణానికి చెందినవారు కాదని అయినప్పటికీ వారు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు ఒక బలాన్ని ఏర్పరచుకోవాలన్నారు. స్థానిక ఎన్నికలు గ్రామాల్లో ఉండే యువకులకు ఒక మంచి అవకాశమన్నారు. ఎవరైతే గ్రామ సర్పంచ్గా వార్డు మెంబర్గా ఉంటారో వారు గ్రామాల్లో నాయకులు కార్యకర్తలను ముందుకు సాగితే బీజేపీ జెండా ఎగురవేయవచ్చునన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ తరఫున ఖచ్చితంగా పోటీ చేయాలని, ఓటమైనా గెలుపైనా పోటీ చేస్తే అది విజయానికి తొలిమెట్టు అవుతుందని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డోన్లో నూతన కార్యాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాను. మేము డోన్ ప్రజలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలని చెప్పేసి మన సమస్యలను మంచి హృదయంతో ఆలకించడానికి వాళ్లకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి గాలి వదిలేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న డోన్ నియోజకవర్గ ప్రజలకి ఒక మినిమం ఒక నెత్తి మీద ఒక నీడలాంక ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డోన్ నియోజకవర్గంలో మేము కార్యాలయం ఓపెన్ చేశాము. ఇది జనతా ఆఫీస్, ఇది సామాన్యుల ఆఫీసు, ఇది కింద బడుగు వర్గాల ఆఫీస్. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తమ సమస్యలు తెలియజేసుకొని మేము వాళ్ళ తరఫున ప్రభుత్వంతో పోరాడడానికి సమావేశం అవుతానికి ఈ కార్యాలయం ఉపయోగపడతానని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇవి కాకుండా ఇప్పుడు స్థానికంగా వస్తున్న ఎలక్షన్లు ఇంతవరకు 7 సంవత్సరాలు అయింది, ఎన్నో నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికి వెళ్ళిపోయాయి. ప్రతి ఒక్క గ్రామానికి వచ్చే నిధులన్నీ ఈరోజు కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్రము తన షేర్ను ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. మనకు వచ్చే నిధులన్నీ గ్రామంలో జరిగే రోడ్డు కానించి వీధి లైట్లు కానించి గ్రామంలో ఉన్న బాలబాలికల చదువు గురించి అక్కడ గర్భిణుల సంక్షేమం గురించి అక్కడ ఉన్న పౌరుల సంక్షేమం మొత్తము ఈరోజు కేంద్రమే చూసుకుంటా ఉంది. ఇలాంటి సంక్షేమ పథకాల కోసము ఎన్నో వేల కోట్లు వెచ్చిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను పక్కదారి పల్లించి ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. అయ్యా ప్రజల నోటికాడిది మీరు తీసుకోవద్దు, మీరు పెట్టే అనవసర ఖర్చులకి వాళ్ళ డెవలప్మెంట్ ఆపొద్దు అని చెప్పేసి ఎంత వేడుకున్నా కూడా మా ఆయన అవన్నీ గాలి వదిలేసి నిధులన్నీ పక్కదారి మళ్లించి ఈరోజు గ్రామాలు గుంతుపడతలు చేశాడు. గ్రామాలకు పోయే రోడ్లు గుంతలు, ఆటో చార్జీలు వాళ్ళ ట్యాక్సులు పెంచాడు, ఇళ్లకు ఎప్పుడు లేని పన్ను విధిస్తున్నాడు. ఈరోజు సులభ్కి మనం ఏదైనా బస్ స్టాండ్ పోతే సులభ్ కాంప్లెక్స్లో 5 రూపాయలు వచ్చి ఆ సులభ్ కాంప్లెక్స్ ఉన్న మాత్రం మనం వాడుకుంటాం. వాయన మన సొంతము ఇంట్లో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద ఉచితంగా ప్రతి ఒక్కరికి ఒక బాత్రూము కట్టిస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ బయటికి వెళ్ళి రోడ్ల మీద ఆ వీధి దీపాల కింద లేదంటే చీకట్లో అంటే బహిర్గ ప్రదేశాలకి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉంటే ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక బాత్రూమ్ ఉండాలా, వాళ్ళకంటూ ఒకటి సొంతంగా గౌరవపదమైన వాళ్ళ మానాన్ని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామం ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా, మనం ఆ బాత్రూమ్ వాడుకోవడానికి 5 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం.